వేంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సంయుక్తంగా సమర్పిస్తున్న రాగ యాగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. కార్యక్రమానికి సాదర స్వాగతం. సంసారపు సుడిగుండంలో దారి తెన్ను తోచని స్థితిలో జీవించడం కన్నా దేహత్యాగమే మిన్న అని అన్నమాచార్యులు వారు రాసిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తన స్పష్టం చేస్తోంది. తిరుమల దేవుణ్ణి శరణాగతి కోరిన దాసుల దయను పొందలేనప్పుడు మానవ జన్మ చరితార్థం చెందలేదని అన్నమాచార్యులు వారు ఉద్ఘాటించారు. SVBC చైర్మన్ దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారి మార్గదర్శకత్వంలో ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వర సొబగులొద్దన సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు. రాగం విలాసిని, గానం లోకేశ్వర్. లాభము ఈ కింకరులను నలగెడి కంటెను సనిపమగరి సరిగా సరిగరి గమగమ సరిగమ పని సలంకెలూడుటె లాభము ఈ కింకరులను నలగెడి కంటెను లంకెలూడుటె లాభము సరుగన పాసేటి లంపటమే పోలాభము జంపుల జంపక సరుగన పాసేటి లంపటమే పోలాభము కంపమోపుతో గనది శరీరపు కొంపలోన వేగుట కంటెను మగరి సభ మగరి సానిప మగరి స లంకె రూడుటె లాభము ఈ కింకరులను నలగెడి కంటెను లంకె రూడుటె లాభము గింతలకు నిరవగు నరకపు గోగుల బడి మునుగుట కంటెను మగరి సభ మగరి సాయిప మగరి సంకెనూడుటె లాభము ఈ
పరులను నలగెడి కంటెను లంకెనూడుటే లాభం. సుల కృప లవలేశమే పోలాభము తివిరి వెంకటాధిపుదా సుల కృప లవలేశమే పోలాభము చవులను నోరికి సకలము తిని తిని భవకు పంగుల బడు కంటెను మగరి సప మగరి సని ప మగరి సాలంకెరుడుటే లాభము కరులను నలగెడి కంటెను లంకెరుడుటే లాభము ఈ కింకరులను నలగెడి కంటెను లంకెరుడుటే లాభము. చక్కబడవు లోకేశ్వర్. ధన్యవాదాలు. వసులారు ఈ మూర్ఛనండి, ఇది విలాసిని రాగం ఏంటి మూర్ఛనండి? శంకరాభరణానికి దైవత్వం లేదు సార్. సరే గమ పానీసా సాని పమగరిసా దా లేకుండా శంకరా దైవత్వం లేకుండా. నాకు చాలా చక్కగా ఉందండి ఇది, హుషారుగా ఉంది. ఆ లంకెలుడుటే అన్న ఇంటర్నేషనల్లోనే లాభము కూడా అని ఉండాల్సింది అనుకున్నాను. లాభము ఫాస్ట్ చేయకుండా లంకెలుడుటే లాభము అన్నట్టు అలా పాడము ఒకసారి. లంకెలుడుటే లాభము అంటే లంకెలు ఎట్లా ఉందో లాభం కూడా అట్లా ఇప్పుడు సిమెట్రికల్గా ఉండి అది కొంచెం చెవులకు హాయిగా ఉంటుందని అనిపించింది. అది మీకు చిన్న ఇదండి సూచన. మిగతా చాలా చక్కగా ఉందండి. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి సమాజంలో ఏ పని చేయాలి అన్నా లాభమా నష్టమా అన్న బేరీజు వేసుకున్న ప్రపంచం మనం చూస్తున్నాం. ఏ పని చేసినా లాభం అయితే చేస్తాం, నష్టం అయితే చెయ్యం. వినాలి అన్నా కూడా నాకేంటి అన్న ఈనాటి కాలంలో లంకెలు ఊడిపోవడమే లాభం. తాపత్రయాభీద దావాగ్నులింకునే విష్ణు సేవామృత వృష్టి లేక అన్నారు పోతనామాచ్యుల వారు భాగవతంలో. ఈ లంకెలు అంటే లోకంతో మనకు ఉండేటటువంటి సంబంధాలు, కింకరులు అంటే బాధపట్టేటటువంటి వాళ్ళు అనేటటువంటి ప్రశస్తి లోకంలో ఒకటి ఉన్నది. కానీ ఈ కింకర స్వరూపము మనస్సులోనే ఉన్నది. ద్విధాభూతమై మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది. టు బీ ఆర్ నాట్ టు బీ ఆల్వేస్ ఇన్ డైలమా. విందామా మానేద్దామా అన్నట్లుగా. ఆ మానేద్దామా అన్నది కింకర స్వరూపం పొంది ఉంటుంది అంటుంది వేదాంత పరిభాష. చెవులు రక అన్న ఆలోచన చేస్తే రసాలు ఊరేటటువంటి వాసురావు గారి నేతృత్వంలో వచ్చిన ఈ రసగంధర్వ గుళిక ఎంత అద్భుతంగా మనకు వినిపిస్తున్నది అంటే మనస్సుని చంపక చెవుల చంపక సరుగున బాసేటి లంపటమే లాభం. అంటే ఆనందం కలిగించేటటువంటి శ్రీయపతి నామమే లాభదాయకంగా ఉన్నది కాబట్టి శ్రవణమే ప్రధానంగా, స్వామివారి నామాన్నే వినడమే లక్ష్యంగా జీవితాన్ని గడుపుదాం అనేటటువంటి బోధ అన్నమాచార్యుల వారు మీ మనసులో చేరి ఈ రూపంలో మాకు వినిపిస్తున్నారు. అది లాభం అవుతున్నది. చంపుల చంపక సరుగన పాసేటి లంపటమే పోలాభము కంపమోపుతో గనది శరీరపు కొంపలోన వేగుట కంటె మగరి సప మగరి సానిప మగరి స. ఈవల ఆవల ఎన్ని ఆశలుంటాయో మన మీద, ఇంట్లో బయట పనిచేసే చోట బయట అనేక రకాలుగా ఏది లాభమో అనేటటువంటి ఆశలలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇంతకంటే మించి ఏవగింతలతో కూడుకున్నటువంటి ఈ నరకపు కోవెలలో పడి మునుగుట కంటే దేహం అనేటటువంటి దాన్ని విడిచిపెడదాం అనేటటువంటి వ్యతిరేక భావన కొంచెం ఈ ఆధ్యాత్మిక కీర్తనలో ఉన్నది. శరీరాన్ని మోయడం అన్నది అనవసరం, విడిచిపెట్టేద్దామా అన్న ఆలోచన ఈ కీర్తన వింటే మన మనసులో కలుగుతుంది. సీతాన్వేషణలో ఆంజనేయ స్వామి వారు కూడా సీతాదేవి కనిపించక సుందరకాండలో దేహత్యాగం చేద్దామా అన్న ఆలోచన చేస్తాడు. అలా చేసిన మరుక్షణమే నేను కాదు నా చేత రామచంద్రమూర్తి సంకల్పం చేశాడు అన్నట్లుగా నమోస్తు రామాయ స లక్ష్మణాయ అని గుర్తు చేస్తాడు. ఏ క్షణం కూడా మనం నిరాశ పొందకుండా
శరీరాన్ని పొందినందువల్ల వచ్చేటటువంటి యాతనలు బాధలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి విడిచిపెట్టేద్దామా అన్న ఆలోచన కలిగి మళ్ళీ పుంజుకొని శరీరం ఉన్నందువలననే నేను ఆ స్వామివారి నామాన్ని చెప్పగలుగుతున్నాను అనేటటువంటి పాజిటివ్ ఆలోచన అంటే మనలో ఒక విశ్లేషమైనటువంటి ఆలోచన రావాలి. ఏ బగింతలకు నిరవగు నరకపు గోవుల బడి మునుగుట కంటెను మగరిస మమగరిస నిప మగరిస అటువంటి ఆలోచన ఈ కీర్తనలో చివరలో చవులని నోరికి సకలము దివి తిని అంటాడు. శ్రీ వెంకటేశ్వర నామం వింటే ఈ చెవులకు రుచి, ఆయన దివ్య పరంధామ స్వరూపం చూస్తే ఈ కన్నులకు రుచి, ఈ రుచితో నేను బ్రతకాలి, బ్రతికి సాధించాలి, సానుకూల దృక్పథాన్ని మనం పెంపొందింపజేసుకునే నిమిత్తంగానే ఈ కీర్తనను ఇలా అధ్యయనం చెయ్యాలి. చవులను నోరికి సకలము తిని తిని భవకు పంగుల బడు కంటెను మగరిస మమగరిస నిప మగరిస. అద్భుతమైనటువంటి రసావిష్కరణ చేశారు వాసురావు గారు, అభినందనలు, శుభమస్తు. సుగుణాల కలబోత సౌందర్య దేవత శ్రీ అలమేలు మంగామాత నిత్యుడు నిత్యాత్ముడు అందరికీ సంస్తుత్యుడు శ్రీ తిరువేంకట విభుడు, వీరిద్దరిలో ఎవరు ఎక్కువో ఎవరు తక్కువో చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు తనకు లేవని ఓ చెలికత్త ద్వారా తాళ్లపాక అన్నమాచార్యులు వారు చెప్పించారు. మధుర భక్తికి ప్రతీకగా నిలిచే ఈ సంకీర్తనకు స్వరకర్త శ్రీ రామాచారి, రాగం కాపి, గానం సాహితీ కుమాండూరి ఐశ్వర్య దరూరి. Baby.
సాహితి ఐశ్వర్య చక్కగా ఇద్దరు కూడా ఒక్కొక్క లైను మీరు పంచుకుని కొన్ని కలిసి పాడుతూ చాలా చక్కగా కోఆర్డినేషన్లో పాడారమ్మా. ఇద్దరు కూడా చాలా చక్కగా పాడారు. మీరు ఎక్కడ కూడా శృతి తప్పకుండా చక్క రాగయుక్తంగా పాడారు. గాడ్ బ్లెస్ యూ. బాగుంది రామచర్య గారు. మధ్యలో ఇంటర్లూడ్స్లో కూడా అది రాగం రాగం ఫాలో అయ్యారండి? కానీ లేదండి, కొంచెం అంటే మనోధర్మంతో వాయించారు, స్వేచ్ఛగా వాయించారు. అది మాత్రం ఈ రాగం కొంచెం అంటే కంపోజ్ చేసి ఇలా కాకుండా కొంచెం స్వేచ్ఛగా. అదేలేండి, మనోధర్మంతో తీసుకుంటారు. చాలా బాగుందండి, చక్కగా ఉంది. సరికి బేసిక్కి మీరే జాణాలు అయితారంటే ఇప్పుడు గురుగారు దాని యొక్క అర్థం వివరిస్తారు. జీవుడు అలివేల మంగమ్మ, ఈశ్వరుడు శ్రీయప్పతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, వారి ఇద్దరి మధ్యన ఉండేటటువంటి అన్యోన్యతతో కూడుకున్న సంభోగ శృంగారాన్ని చెలికెత్తె చూచి వర్ణిస్తున్నది. ఆ చెలికెత్తె మనమంతా కూడా ప్రకృతి అన్నప్పుడు శ్రీ వైష్ణవ ధర్మంలో జీవుడు ఈశ్వరుడు ప్రకృతి అనే మూడు ఉంటాయి. ఈ కీర్తన అంతా శృంగార కీర్తన, కానీ ఇందులో అంతర్గర్భితంగా ఉండేటటువంటి ఆధ్యాత్మిక భావన ఏమిటి అంటే, మీరిద్దరూ కూడా అన్యోన్యంగా ఉండేటటువంటి వారు. మీరు ఎలా ఉంటారయ్యా అంటే, అలివేల మంగమ్మ ఒక్కసారి మీ పైన కాలు వేసినప్పుడు మీకు ఆనందం కలుగుతుంది, మీరు ఆవిడ పైన కాలు వేసి తొక్కినప్పుడు ఆవిడ మాట్లాడదు. ఒక్కొక్కసారి మీరు అలా ఉన్న సమయంలో ఆవిడ హద్దుమీరి నవ్వుతుంది, కొంగుపట్టి లాగుతావు మీరు, మీ ఇద్దరి మధ్యన మేమేమిటి తగువు చెప్పేది అన్నట్లుగా ఆ చెలికెత్తే మాట్లాడుతూ, పెద్దరికపు సఖియ ఆవిడ అలివేల మంగమ్మ, ప్రియము గలవాడవి నీవు, ఆవిడ నీకు ఇష్టమైనప్పుడు అన్నప్పుడు మనమర్థం చేసుకోవాల్సింది అక్కడ ఆవిడ కాదు, మనమంతా కూడా. మనకందరికీ కూడా ప్రతీకాత్మకంగా అక్కడ అమ్మవారే ఉన్నది. స్వామివారికి మనపైన అంత అనుగ్రహం కలిగితే అంతకంటే ఆనందం మరి ఇంకేముంటుంది. ఆయన కౌగలించుకుంటాడా, ఆవిడ ఆనందిస్తుందా, మనం ఆనందించాలి. అక్కడ ఆయన దేవులను ఏలుకుంటాడు అన్నప్పుడు, దేవులు అంటే అలివేల మంగమ్మ అంటారు భావుకులు, అలివేల మంగమ్మ కంటే మనమే అన్న తాదాత్మ్య భావనతో ఈ కీర్తనని మనం ఆలపించినప్పుడు ఇది అమలిన శృంగార భావనని మనలో రేకెత్తింపజేస్తుంది. ఈ కీర్తన అంతా కూడా మధుర భక్తిమయమైనటువంటి కీర్తన. మధుర భక్తితో మనస్సుతో ఆలపిస్తే తప్పక ఆ స్వామి సంతోషిస్తాడు, మనల్ని అనుగ్రహిస్తాడు. మీరిద్దరి యుగల గీతం చాలా బాగుంది తల్లి, తప్పక భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. శుభమస్తు. అనన్య భక్తి భావానికి అపురూప రూపం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. Sa sa sa
పాటకు పట్టాభిషేకం.